నమస్తే, వెల్కమ్ టు ఇస్మార్ట్ తేజ్ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ కొంచెం నాలెడ్జ్ కూడా పంచుతామని ఈరోజు ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు వీడియోలో అసలు బిట్కాయిన్ అంటే ఏంటి, బిట్కాయిన్ ఎవరు క్రియేట్ చేశారు, బిట్కాయిన్ మనం కొనొచ్చా లేదా ఎలా కొనాలి అనే విషయాలు ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా. లెట్స్ గెట్ స్టార్టెడ్. మొదట్లో ఇంటర్నెట్ వచ్చినప్పుడు ఎవరైనా ఎక్కడి నుంచైనా సమాచారం తెలుసుకోవచ్చు అంటే అందరూ ఆశ్చర్యపోయారు. మొదట్లో ఆన్లైన్ పేమెంట్స్ వచ్చినప్పుడు ఎవరైనా ఎక్కడి నుంచైనా మనీ పంపుకోవచ్చు అంటే అందరూ భయపడిపోయారు. మొదట్లో ఆన్లైన్ షాపింగ్స్ వచ్చినప్పుడు ఎక్కడి నుంచైనా ఎవరైనా షాపింగ్ చేయొచ్చు అంటే ఎవరు నమ్మలేదు. ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా అందరూ భయపడిపోయేవారు, ఆశ్చర్యపడిపోయేవారు. కానీ పోను పోను అవి మన జీవితంలో ఒక పార్ట్ అయిపోయాయి. దాదాపు అందరూ వాటినే ఉపయోగిస్తున్నారు. అలాగే మరో కొత్త టెక్నాలజీ వచ్చేసింది, అదే బిట్కాయిన్ అనబడే క్రిప్టో కరెన్సీ. ఎప్పటిలాగే ప్రజలందరూ దీన్ని వాడడానికి భయపడుతున్నారు, కానీ ఫ్యూచర్లో ఇదే మెయిన్ కరెన్సీ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి. బిట్కాయిన్ని మనం తాకలేం, చూడలేం, అంతా ఇంటర్నెట్లోనే ఉంటుంది. బిట్కాయిన్ వచ్చిన మొదట్లో ఒక్కొక్క బిట్కాయిన్ వచ్చేసి 5 రూపీస్ 6 రూపాయలకి వచ్చేసేది, కానీ ఇప్పుడు అది ల్యాక్స్లో ఉంటుంది. పూర్వం కూడా మనీ వాడేవారు. అదెలా అంటే కాఫీ గింజలు, గవ్వలు వీటిని మనీ కింద ఉపయోగించేవారు. ఆ తర్వాత సిల్వర్ కాయిన్స్, గోల్డ్ కాయిన్స్ని మనీ కింద ఉపయోగించేవారు. తర్వాత 1 రూపీ 2 రూపీస్ రూపాయి వచ్చింది. తర్వాత పేపర్ 100 రూపీస్ 1000 రూపీస్ ఇవి వచ్చినాయి. ఇప్పుడు అన్నీ డిజిటల్లోకి మారిపోయాయి, అన్నీ ఆన్లైన్ పేమెంట్సే అవుతున్నాయి. ఎంతలా మారిపోయిందంటే ప్రపంచంలో ఉన్న మొత్తం మనీలో 8% మాత్రమే ఫిజికల్ క్యాష్ ఉంది, మిగతా 92% డిజిటల్ అయిపోయింది. సో ఆ తర్వాత వచ్చే టెక్నాలజీ బిట్కాయిన్. 2008 అక్టోబర్లో ఆన్లైన్లో బిట్కాయిన్ వైట్ పేపర్ అనే దాన్ని సంతోషి నకామోటో అనే వ్యక్తి ప్రచురించాడు. అసలు సంతోషి నకామోటో ఎవరు, ఆడ మగ, లేకపోతే ఒక ఆయన, లేకపోతే గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేది ఇప్పటి వరకు తెలియదు. ఆ బిట్కాయిన్ వైట్ పేపర్ అనే డాక్యుమెంట్ని ఆన్లైన్లో రిలీజ్ చేశాడు. ఇది ఒక క్రిప్టో కరెన్సీ అని దానికి సంబంధించిన 11 పేజీల ప్రాసెస్ని మొత్తం దాంట్లో పొందుపరిచాడు. బిట్కాయిన్ అనేది కంప్యూటర్లో ప్రోగ్రామ్ చేయబడిన మనీ, సింపుల్గా చెప్పాలంటే ఆన్లైన్ మనీ. మనకి రూపీ ఉంది, రూపీ ఆర్బీఐ కంట్రోల్లో ఉంటుంది. ఏ దేశపు కరెన్సీ ఆ దేశపు కంట్రోల్లో ఉంటుంది, కానీ బిట్కాయిన్కి ఎవరి కంట్రోల్లో ఉండదు. బిట్కాయిన్ ఎవరు కంట్రోల్ చేయలేరు, ఎవరికి అథారిటీ ఉండదు, ఒక ఆర్గనైజేషన్ కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ తీసుకుందాం. ఇంటర్నెట్ నుంచి మనం దేనైనా సమాచారం తీసుకోవచ్చు, దేనైనా సమాచారం పంపచ్చు. సో ఎవరైనా ప్రపంచంలో ఎవరైనా ఇంటర్నెట్ వాడచ్చు, అలాగే బిట్కాయిన్ కూడా. బిట్కాయిన్కి స్పెసిఫిక్ ఆర్గనైజేషన్ లేదు, థర్డ్ పార్టీ లేదు. సో ఎవరైనా ఎక్కడికైనా అమౌంట్ అనేది బిట్కాయిన్ రూపంలో పంపుకోవచ్చు. 1 రూపాయికి 100 పైసలు ఉంటాయి, మనందరికీ తెలిసిందే. అలాగే 1 బిట్కాయిన్కి 10,000 సతోషీలు ఉంటాయి. సతోషి నకమోటో అనే వ్యక్తి బిట్కాయిన్ తయారు చేసినప్పుడు ఒక రూల్ పెట్టాడు. కేవలం 21 మిలియన్ల బిట్కాయిన్లు మాత్రమే క్రియేట్ చేయగలగం, అంటే 2,10,00,000 బిట్కాయిన్లు మాత్రమే క్రియేట్ అవుతాయని రూల్ పెట్టాడు. ఎందుకంటే బిట్కాయిన్ యొక్క డిమాండ్ ప్రైజ్ పెంచడానికి. సో ఇప్పటి వరకు వరల్డ్లో 1,10,00,000 బిట్కాయిన్లు మాత్రమే క్రియేట్ అయినాయి. ఇంకా చాలా బిట్కాయిన్లు క్రియేట్ అవ్వవలసి ఉంది. సో అవన్నీ క్రియేట్ అవ్వడానికి 2140వ సంవత్సరం పడుతుందంట. మనం ఎవరికైనా మనీ పంపాలంటే ఆ ట్రాన్సాక్షన్ సరిగ్గా జరిగిందా లేదా అనేది బ్యాంక్స్ కానీ వీసా కానీ ఒక అథారిటీ ఉంటుంది, వాళ్ళు చెక్ చేస్తారు. కానీ బిట్కాయిన్లో మనీ పంపితే ఆ ట్రాన్సాక్షన్ ఎలా జరుగుతుంది, అవన్నీ ఎవరు మానిటర్ చేస్తారు? సో వీటన్నిటికీ బిట్కాయిన్ మైనింగ్ అనే పద్ధతిని ప్రవేశపెట్టాడు. అదేంటంటే మనం పంపిన డేటా అనేది బ్లాక్స్లా క్రియేట్ అవ్వి ఒక అల్గోరిథం తయారవుతుంది. ఆ అల్గోరిథంని సాల్వ్ చేస్తే మనకి బిట్కాయిన్స్ వస్తాయి. ఆ సాల్వెన్సీ అంత ఈజీగా ఏం కాదు, పెద్ద పెద్ద కాన్ఫిగరేషన్ సిస్టమ్స్ ఉండాలి, ఆ సిస్టమ్స్ జనరేట్ చేసే వేడిని తట్టుకోగలిగే కూలర్స్ ఉండాలి. సో ఆ పని మన వల్ల కాదు, అంటే చాలామంది మైనర్స్ బిట్కాయిన్ మైనర్స్ ఉంటారు, కానీ మన వల్ల కాదని నేను చెప్తున్నా. బిట్కాయిన్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మనీ అదే, పేమెంట్ నెట్వర్క్ కూడా అదే. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ పే ఉంది, మన హ్యాండ్లో మనీ ఉంటాయి, గూగుల్ పేలోకి వేసుకోవచ్చు, దాని నుంచి మనీ తీసుకోవచ్చు. కానీ ఇదేంటంటే ఫుల్లీ ఆన్లైన్ మనీ, మనీ అందులోనే ఉంటుంది, పేమెంట్ నెట్వర్క్ కూడా అదే ఉంటుంది. సో అది థర్డ్ పార్టీ ఉండరు కాబట్టి చాలా సెక్యూర్గా ఉంటుంది. చాలామందికి బిట్కాయిన్ మన దేశంలో లీగలా ఇల్లీగల్ అనే డౌట్ ఉంటుంది.
బిట్కాయిన్ క్రియేటర్ ఎవరో తెలియదు, బిట్కాయిన్ మధ్యలో మీడియేటర్స్ ఎవరు ఉండరు, బిట్కాయిన్ ప్రైస్ వచ్చేసి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఇవన్నీ చూసి ఆర్బీఐ 2018లో బిట్కాయిన్ అంత సేఫ్ కాదని బ్యాన్ చేసింది. కానీ ప్రపంచ దేశాలన్నీ బిట్కాయిన్ వాడుతున్నాయని, కొన్ని దేశాల్లో అయితే బిట్కాయిన్ ఏటీఎంలు కూడా ఉన్నాయని ఐఏఎంఏఎల్ ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. సో ఆ పిటిషన్ వేసిన వెంటనే 2020 మార్చిలో సుప్రీంకోర్టు ఆ బ్యాన్ ని తీసేసింది. సో బిట్కాయిన్ ఇప్పుడు ఇండియాలో లీగలే. బిట్కాయిన్ ని సంపాదించాలంటే ఎలా? బిట్కాయిన్ ని సంపాదించాలంటే రెండు మార్గాలున్నాయి. ఒకటి బిట్కాయిన్ మైనింగ్, ఇంకొకటి బిట్కాయిన్ ని కొనుక్కోవడం. బిట్కాయిన్ మైనింగ్ అనేది చాలా 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 కష్టతరమైనది, ఇందాక చెప్పాను కదా. సో మనం ఆ మైనింగ్ చేయడం చాలా కష్టం, అది ఇంపాసిబుల్. సెకండ్ ఏంటంటే బిట్కాయిన్ ని కొనుక్కోవడం. బిట్కాయిన్ ని కొనుక్కోవాలంటే అమ్మో అది లక్షల్లో ఉంటుంది, మనకి ఎలా వస్తుంది అనుకుంటున్నారా? సో దాన్ని 1 రూపీ ఈక్వల్ టు 100 పైస్ అని చెప్పాను కదా, 1 బిట్కాయిన్ ఈక్వల్ టు 10,000 సతోషీస్. సో మన దగ్గర ఉన్న ఒక 500,000తో బిట్కాయిన్ ని కొనుక్కోవచ్చు. అంటే బిట్కాయిన్ అంటే మొత్తం కాదు, బిట్కాయిన్లో కొంచెం పార్ట్ని కొనుక్కోవచ్చు. అలా కొనుక్కోగలిగే కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. సో ఆ వెబ్సైట్స్లో మనం డబ్బులు ఇచ్చి బిట్కాయిన్లో కొంత అమౌంట్ని, కొంత భాగాన్ని మనం కొనుక్కుని ఫ్యూచర్లో ఉపయోగించుకోవచ్చు. బిట్కాయిన్ కొనచ్చా వద్దా? చాలామందికి ఇదే డౌట్ వస్తుంది. కొనచ్చని చెప్పలేం, వద్దని చెప్పలేం. 2008-2009లో 5 రూపీస్ 6 రూపీస్ ఉండే బిట్కాయిన్ ఇప్పుడు 14 లక్షలు 20 లక్షలు అయిపోయింది. అంత 14 లాక్స్ పెట్టి బిట్కాయిన్ని కొనేయమని చెప్పను, కానీ ఒకవేళ మీకు కొనాలన్న ఇంట్రెస్ట్ ఉంటే మీ దగ్గర ఉన్న 500 లేకపోతే 1,000 2,000 పెట్టి బిట్కాయిన్స్ అమ్మే వెబ్సైట్స్ ఉంటాయి కదా, సో కొంత అమౌంట్ ఆఫ్ బిట్కాయిన్ని కొనుక్కొని ఫ్యూచర్లో కొంచెం దాచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కొనేసిన రేపొద్దున్న ఇండియాలో బ్యాన్ చేసేయచ్చు, అసలు బిట్కాయిన్ కనపడకుండా పోవచ్చు, కనుమరుగైపోవచ్చు, బిట్కాయిన్ అంటే ఏంటో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉండొచ్చు. సో అందుకు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.